నగరంలో నిర్మించే తలపెట్టిన 120 పార్కులకు గాను ఇప్పటికే 40 ఉద్యానవనాలు పూర్తి చేసి ప్రజలకు అందించామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో పేదల కోసం 48,000 ఇళ్లు అద్భుతమైన టెక్నాలజీతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాటిలో ఇప్పటికే 20,000 ఇళ్లు పూర్తయ్యాయని అన్నారు. నెల్లూరులో ఇప్పటివరకు తాను చేసిన అభివృద్ధి గత 71 ఏళ్లలో జిల్లా నుంచి ఎన్నికైన ఏ ముఖ్యమంత్రి గాని మంత్రి గాని చేయలేదన్నారు. ఈరోజు నెల్లూరులో 10వ డివిజన్లో ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజల యొక్క స్పందన అనూహ్యం ఉంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్స్ కావచ్చు, ఈరోజు పొదుపు మహిళలకు ఇస్తున్న పసుపు కుంకుమ కావచ్చు, అదేవిధంగా ఈరోజు రైతులకు ఇస్తున్న 15,000 రూపాయలు కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా అభివృద్ధి, ఏ సమాజమైనా డెవలప్ కావాలంటే అభివృద్ధి కూడా కావాలా. ఈరోజు అభివృద్ధి కోసంగా ఈరోజు నెల్లూరుకి 5,264 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది ఒక చరిత్ర, నెల్లూరు చరిత్రలో ఒక చరిత్ర. ఎందుకంటే 71 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు నెల్లూరు నుంచి వెళ్ళారు, కానీ వాళ్ళందరూ కూడా కలిపి 5,000 కోట్లు కూడా తేలా. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను ఎక్కడి నుంచి ఎన్నికాలా, మంత్రిని అయ్యి అక్కడి నుంచి ఎమ్మెల్సీ అయ్యాను. ఆయన నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగినందుకు నా బాధ్యతగా ఎవరు చేయకపోయినా, అందరూ కలిపి చేయకపోయిన 5,000 కోట్లు ఈరోజు 5,264 కోట్లు తెచ్చి అండర్గ్రౌండ్ సివరేజ్, దోమలు లేని సమాజం కావాలంటే అల్టిమేట్గా అండర్గ్రౌండ్ సివరేజే 550 కోట్లు తెచ్చాను.